Disclaimer. This video is made for entertainment purpose only. It doesn't mean to hurt any. And don't take it seriously. ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్లోకి వచ్చారు మన పవర్ రేంజర్స్. ఇంకా ఆపోజిట్లో వచ్చేసి మన వెనమ్ మామ టీం అనమాట. సో ఇప్పుడైతే జరగబోతుంది చాలా అతిపెద్ద భారీ యుద్ధం అనమాట. అసలు ఎందుకు జరుగుతుంది ఈ యుద్ధం, అయితే అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇంకైతే స్టోరీకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే మన ఫ్రాంక్లిన్ అయితే ఆ వెనమ్ మామ టీం అయితే అరెస్ట్ చేసి జైల్లో అయితే పెట్టారు, ఎందుకంటే బంధించారనమాట. అప్పుడు వచ్చేసి మన డక్కన్న బాస్ అదే ఫ్రాంక్లిన్ తమ్ముడైతే వచ్చి అతని కంప్యూటర్లో చూశాడు అనమాట. మొత్తం టైపింగ్ చేస్తున్నాడు, ఏడి మా అన్నయ్య ఎటు వెళ్ళాడు, మా బ్రో ఎక్కడున్నాడు అని వెతుకుతూ ఉండగా మన టీవీలో అయితే బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట, ఫ్రాంక్లిన్ని వెనమ్ టీం అయితే బంధించారని. సో ఇంకైతే అక్కడికైతే వెళ్ళిపోతున్నాడు మన ఫ్రాంక్లిన్ అయితే. ఇంకైతే వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హలో గైస్, సో ఇంకైతే మనమైతే ఎపిసోడ్ చూసినప్పటికీ మన సబ్స్క్రైబర్ అయితే ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. సో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనం వెనమ్ మామ ఎపిసోడ్ అయితే చూద్దాం. సో ఇంకైతే సబ్స్క్రైబర్ ఛాలెంజ్ వచ్చేసి గైస్ మన ఎయిర్పోర్ట్లో వచ్చేసి తన బస్సు అయితే స్టీలింగ్ చేయమన్నాడు, 1000 జాంబీస్ అయితే సెక్యూరిటీ అంట. సో ఇంకైతే మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్ బస్సు అయితే స్టీలింగ్ చేసి అప్పుడైతే మిగతా ఎపిసోడ్ అయితే చూద్దాం. సో ఇంకైతే వచ్చేసాం గైస్. సో మన దగ్గర ఉందే మన థార్ అనమాట. సో ఈ థార్ నుంచి ఒక మిషన్ అయితే కంప్లీట్ చేయాలి. మిషన్ వచ్చేసి ఏంటంటే గైస్, సో మిషన్ వచ్చేసి ఏంటో తెలుసా? ఫస్ట్ అయితే మనమైతే ఫుల్గా అయితే మన థార్కి అయితే స్టిక్కీ గ్రానైట్స్ అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సో వేసుకున్న తర్వాత అయితే నేను మెత్తదైతే మీకైతే చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడైతే ఇవి థార్ని అయితే స్పీడ్ మీద అయితే మనం అయితే జాంబీస్ మీదకి అయితే వదిలేవాలి, కానీ ఈ ప్లాన్ అయితే ఫెయిల్ అయిందనమాట. సో మన దగ్గరికి వచ్చేసినాయి అనమాట జాంబీస్ అన్ని. సో ఓకే గైస్, ఇప్పుడైతే ఏం జరగలేదనమాట. సో ఇప్పుడు వచ్చేసి మేకాడు ఏంటంటే మనమైతే ఇంకైతే మన రాకెట్ లాంచర్తో అయితే జాంబీస్ని అయితే చంపేవాలన్నమాట వద్దు. సో ఓకే గైస్, మొత్తం అన్నింటిని అయితే ఫినిష్ చేసేయాలన్నమాట, మొత్తం అన్నింటిని అయితే చంపేవాలి. సో చంపేసిన తర్వాత అయితే మొత్తం ఫినిక్స్ అయిపోయినాయి కాబట్టి సో ఇంకైతే మన సబ్స్క్రైబర్ బస్ అయితే నెత్తకాలన్నమాట. సో గైస్ మీకేమన్నా ఛాలెంజెస్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ అయితే చేయండి. సో ఆ ఛాలెంజెస్ని అయితే నేను వీడియో రూపంలో పెడతానమాట, మీరైతే చూద్దరు కానీ. సో ఇంకైతే మనమైతే సబ్స్క్రైబర్ బస్ ఎక్కడుందా ఎక్కడుందా అని అయితే వెతికేస్తున్నాం అనమాట. సో మనకి ఎక్కడ కనిపించలేదు సబ్స్క్రైబర్ బస్ అయితే. సో ఓకే గైస్, దగ్గరికి అయితే వచ్చామనమాట, కానీ ఎక్కడ ఆ బస్ అయితే కనిపించలేదు. బస్ కలర్ కూడా మనకైతే సబ్స్క్రైబర్ అయితే చెప్పలేదు అనమాట. సో ఓకే గైస్, మనమైతే చాలా కష్టపడి నెత్తికేమనమాట చుట్టూరాను అయితే. సో మనకెక్కడ సబ్స్క్రైబర్ బస్ అయితే కనిపించలేదు. సో ఇంకైతే మనమైతే ఏదైనా టాలెంట్ వాడినప్పటికీ నాకైతే కనిపించింది గైస్ మన సబ్స్క్రైబర్ బస్ వచ్చేసి. సో ఇది కొండ గైస్ ఎక్కడైతే ఉందనమాట మన సబ్స్క్రైబర్ బస్ వచ్చేసి వైట్ కలర్ బస్, స్కూల్ బస్ టైప్లో ఉంటుంది. ఓకే, దీన్ని అయితే తీసుకున్నాకైతే మనమైతే వెళ్ళిపోదాం అనమాట. సో మనమైతే దగ్గరికి అయితే వచ్చేసాం, ఇదే మన సబ్స్క్రైబర్ బస్ అనమాట. సో ఇంకైతే దీన్ని తీసుకుండా అయితే ఫాస్ట్గా అయితే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకైతే వెళ్దాం పదండి గైస్, తొందరగా అయితే మన ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మీరైతే లైక్లు చేయకపోతే లైక్లు అయితే కొట్టండి ఈ వీడియోకి, 100 లైక్స్ అనమాట. సో వచ్చేసాం, కానీ గైస్ ఇక్కడైతే ఒక గ్లిచ్ అయితే జరిగిందనమాట. సో గ్లిచ్ వచ్చేసి చాలా దారుణం, ఎవరు ఇటువైపుకి అయితే రాకండి, మీకు కూడా జరగొచ్చు ఈ గ్లిచ్ అయితే. ఇంకైతే వీడియోకి అయితే వచ్చేసాం గైస్. సో వీడియోలో వచ్చేసి మనమైతే ఫైండ్ చేసాము ఒక మిషన్ అనమాట. సో ఈ మిషన్ వచ్చేసి మన పవర్ రేంజర్స్ని అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇంకైతే మనకైతే ఈ మిషన్ అయితే దొరికేసింది అనమాట. సో ఈ మిషన్ అయితే తీసుకుండి మన పవర్ రేంజర్స్కి అయితే కాల్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి మన జయంట్ హల్క్ అయితే వచ్చాడు. సో తర్వాత ఆల్ పవర్ రేంజర్స్ హీరోస్ అయితే వస్తారు అనమాట. సో ఇంకొచ్చేసి తర్వాత వచ్చేసి మన జయంట్ పేరేంటో తెలియదు, మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేసి. సో ఇంకెందరో ఇచ్చేసారనమాట ఆ మిషన్ ద్వారా అయితే. సో ఇంకైతే వీడియో అయితే. సో గైస్ మన స్పైడర్ మ్యాన్ కూడా వచ్చేసాడు అనమాట. సో స్పైడర్ మ్యాన్ కూడా తీసుకుండి ఇంకా వచ్చేసి మనమైతే వెళ్దాం పదండి. సో ఆల్ హీరోస్ అయితే వచ్చేసారు మన
సో మన సూపర్ మ్యాన్స్ అనమాట, ఆల్ సూపర్ మ్యాన్. సో ఇంకొచ్చేసి ఐరన్ మ్యాన్ కూడా వచ్చాడు. సో ఇంకొచ్చేసి బ్యాట్ మ్యాన్. సో ఇంకైతే వెళ్దాం పదండి ఆ దుష్ట శక్తుల మీదకైతే యుద్ధానికి పోదాం పదండి గాయ్స్. ఇదిగోండి ఇక్కడే మన ఫ్రాంక్లిన్ అయితే దాచిపెట్టారు అనమాట. సో ఇందులో వచ్చేసి హీరో అయితే కుర్చీ మీద కూర్చుంటున్నాడు, విలన్ టీమ్ హీరో. సో ఓకే గాయ్స్ ఇంకైతే మనమైతే పినిచ్చేద్దాం అనమాట. సో అందరిని కట్టం చేసేద్దాం మన వెనమ్ టీమ్ని అయితే. సో ఓకే గాయస్, ఓకే గాయస్ మనమైతే ఫస్ట్ వచ్చేసి మన ఫ్రాంక్లిన్ అయితే కాపాడుకోవాలి. సో ఇప్పుడైతే యుద్ధం అయితే జరగబోతుంది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. మన హీరో అయితే టానోస్ని అయితే ఒక్క దెబ్బకైతే కింద పడగొట్టేశాడు. సో రెండు పంచ్కి అయితే మన టానోస్ కాలు అయితే ఇరుగుపోయింది గాయస్ మూడో దెబ్బకి. ఓ మై గాడ్, మన టానోస్ అయితే ఎందుకులో నన్ను కొట్టొద్దురా కొట్టొద్దురా అంటున్నాయి. ఓరి దేవుడా ఓరి గాయస్, మన టానోస్ పని అయితే అది అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ వచ్చాడు. సో స్పైడర్ మ్యాన్ దెబ్బకి మన విలన్ మామ అయితే ఎటు ఎగిరిపోతాడని నాకు అయితే అర్థమవుతుంది. సో విలన్ మామ రా చూసుకుందాం అంటున్నాడు. సో మన స్పైడర్ మ్యాన్ ఏంటి డ్యాన్స్ వేస్తున్నాడు మన స్పైడర్ మ్యాన్. ఓ కామెడీ గాయస్, వీడేంటి గాయస్ ఇలా డ్యాన్స్ వేస్తున్నాడు. అరే అరే ఏంట్రీదా, అరే గాయస్ ఏమన్నా కొట్టాడు మన స్పైడర్ మ్యాన్. దీని అమ్మ ఏ ఇప్పుడు వచ్చేసాడు మన బ్లాక్ మ్యాన్ అనమాట. సో బ్లాక్ మ్యాన్ వెనమ్ అనమాట, కానీ వెనాన్ని కొట్టాడు మన సూపర్ హీరో అయితే ఒక్క పంచికైతే ఎగిరి వెళ్ళిపోయాడు అనమాట. ఓరు దేవుడా. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ హలుక్ హలుక్ అనమాట. సో హలుక్ దెబ్బ అలా మా అమ్మ అప్ప. సో ఓకే గాయస్ ఇప్పుడైతే హలుక్ అయితే మంచి కోపం మీద అయితే చూస్తున్నాడు టానోస్ అనుకుంటా. వీడు వచ్చేసి సూపర్ హీరో టానో. ఓకే గాయస్ ఇప్పుడైతే భారీగా అయితే జరగబోతుంది ఇక్కడ యుద్ధం అయితే. సో గాయస్ మీరైతే లైక్లు కొట్టకపోతే మన ఛానల్ లైక్లు కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే కొట్టేస్తున్నాడు, ఓ మై గాడ్ మన హలుక్కునే కొట్టేశాడు గాయస్ వీడెవడు. ఓ మై గాడ్ ఓటు దేవుడయ్యమ్ము. ఓకే గాయస్ ఇప్పుడైతే కొట్టుతున్నాడు. ఓ గాయస్ మొత్తం చనిపోయాడు గాయస్ వాడైతే మన హలుక్కు దెబ్బకైతే. సో ఇంకైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్నాడు అనమాట. సో ఈ ఫైనల్ గాడ్ ఓ మై గాడ్ ఏంటి గాయస్ మన ఐరన్ మ్యాన్ అయితే చంపేశాడు. ఓ మై గాడ్, ఇంకైతే 3 హీరోస్ మాత్రమే ఉన్నారు పవర్ రేంజర్స్లో, కానీ మన హలుక్ అయితే ఒక్క దెబ్బకి లేపి గాళ్ళు కిరాకిరా తిప్పి కింద పాడేశాడు గాయస్. హలుక్ దెబ్బకి మనవాడైతే ఒక్క దెబ్బకి చనిపోయాడు. ఓ మై గాడ్, మళ్ళీ ఇసిరేస్తున్నాడు. ఓ గాయస్ ఇది అచ్చం సినిమా హీరోలాగా కొట్టేసుకుంటున్నారు గాయస్ వీళ్ళైతే. ఓకే మన హలుక్ ఒక్క పంచ్ అయితే ఇస్తాడు రెడీగా ఉన్నాడు. ఓ మై గాడ్, చచ్చిపోయాడు గాయస్ పిల్లని గడి అయితే ఈ దెబ్బతో అయితే. సో మన హలుక్ అయితే చాలా కోపంతో అయితే చంపేస్తున్నాడు అనమాట విలన్ మామని అయితే. ఓ గాయస్ మన ఫ్రాంక్లిన్ అయితే చూస్తున్నాడు. సో ఫ్రాంక్లిన్ కూడా బయటకు అయితే వచ్చేసాడు మన పవర్ రేంజర్స్కి అయితే ధన్యవాదాలు చెప్పుకున్నాడు గాయస్. వీడియో ఇంతే, వీడియో నచ్చితే